హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో షారుక్ ఖాన్ గారి జవాన్ మూవీ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నో కమెంట్ ద స్టోరీ లైన్. సొసైటీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడానికి ఒక్కో మినిస్టర్ని తన ప్లాన్లో ఇన్వాల్వ్ చేసి హైజాక్స్ని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు విక్రమన్ రాథోడ్. అసలు తను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ లైన్. నో కమెంట్ ద పర్ఫార్మెన్సెస్. ఎస్ఆర్కే, వాట్ ఎ మ్యాన్! అసలు వాట్ ఎ చార్మ్! అసలు ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు ఒక్కటే మాట, ర్యాంప్. నేరతారకు కూడా మంచి రోల్ పడింది. ఉన్నంతలో షీ గివ్ ద బెస్ట్. స్పెషల్ మెన్షన్ టు దీపిక పడుకొని, తన వల్లే మూవీకి ఎమోషనల్ యాంగిల్ అయితే వచ్చింది. విజయ్ సేతుపతి గారు అంటే ఆయన చాలా బాగా చేశారు, బట్ ఇంకొంచెం ఉండుంటే బాగుండేమో, ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది ఆయన రోల్కి. ప్రియమణి, సానియా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ క్యాస్ట్ చాలానే ఉంది. అండ్ అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న రోల్సే పడ్డాయి. అండ్ లాస్ట్లో ఒక క్యామియో కూడా ఉంది. అది మీరు అనుకునేది కాదులేండి, బట్ బాగానే వర్కౌట్ అయింది. కమింగ్ టు ద పాజిటివ్స్, స్టన్నింగ్ ప్రజెంటేషన్ టేకింగ్ బై అట్లీ. తెలిసిందేగా ఆయన ప్రజెంటేషన్, ఎంతైనా శంకర శిష్యుడు కదా, ఆ మాత్రం ఉంటుంది. సేమ్ ఆయన స్టైల్లోనే మెసేజ్ ఇస్తూ ఎంటర్టైనింగ్గా చెప్తూ ఎక్కడ డల్ మూమెంట్స్ లేకుండా డీల్ చేశారు. ద వే హీ బ్లెండెడ్ ది మెసేజ్, ఎస్ఆర్కే మాస్టర్ అండ్ ప్రజెంటేషన్ ఈజ్ టూ గుడ్. మన సౌత్ వాళ్ళని చాలానే చూసాం ఇలాంటివి, కానీ బట్ బాలీవుడ్ వాళ్ళకి కొత్త కాబట్టి చచ్చిపోతారు పోయే డౌటే లేదు. ఎలివేషన్కి ఆ స్టఫ్కి అరే బీజియం అయితే కొట్టుడు ఎలివేషన్స్ ఇచ్చుడు, సాంగ్స్ వినడానికి డిసప్పాయింటింగ్గా ఉన్నా జిందాబంద ప్లేస్మెంట్ అదిరిపోయింది అని చెలియా సాంగ్స్కి థియేటర్ షేక్ అయ్యే. టాప్ నాచ్ విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ. ఆ గ్రీన్ టింట్ కలర్ని వాడడంతో ఒక కొత్త ఫీల్ వచ్చింది మూవీకి. ఎడిటింగ్ షార్ప్గా అండ్ యాక్యురేట్గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ అదిరిపోయాయి. మెయిన్గా ఇంట్రో అండ్ ప్రీ క్లైమాక్స్ చేసైతే గూస్ బంప్స్. అసలు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెల్. నో కమింగ్ టు ద నెగటివ్స్, ఇలాంటి స్టోరీని మనం చాలాసార్లు చూసాం. అట్లీ ఎప్పట్లాంటి రొటీన్ స్టోరీ తీసుకున్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్తో ఇంప్రెస్ చేశాడు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ బాగానే ఉన్నా ఏదో మిస్ అయిన ఫీల్ అయితే వచ్చింది. నేరతర రోజు స్టార్టింగ్ బాగానే ఉన్నా ఎండింగ్కి రొటీన్ ఫీల్ వచ్చేసింది. బ్యాక్ స్టోరీ అంత ఇంపాక్ట్ఫుల్గా ఎమోషనల్గా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ అయింది మూవీకి. అండ్ ద ఫైనల్ వెయిట్ ఇట్ ఈస్ విత్ అన్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. వెళ్ళే ముందు ఒక్క మాట, మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన పతానికే కమ్ బ్యాక్ ఆఫ్ కింగ్ ఖాన్ అని చెప్పాం, బట్ జవాన్ తన అమ్మ మొగుడులో ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్లో విధ్వంసం క్రియేట్ చేస్తుందో మీ ఓకే వదిలేస్తున్నా. ఇలాంటి బరెన్లో ఎర్లీ అండ్ జెన్యున్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న కాంటెంట్ మీద ఒక లుక్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.